ఇక్కడ బుద్ధి ఉందా ఎవడన్న పిల్ల స్నానం చూస్తాడా నేను చూస్తా కదా అరే ఏంట్రీ ఇది చంపన జత్త చేసుకునే పిల్లని చూసుకుంటే ఎడవాలే అట్లా అనకే నేను ఎడితే మళ్ళీ నన్ను చూసుకుంటే నువ్వు ఎడతావు సాలుక నువ్వు రోజు చూసేదేనా మళ్ళీ బాత్రూమ్ కడక చూసిన అవసరం వేరేటోళ్ళు తాంజెత్ చూసుడు కామన్ కానీ నా పిల్లమే తాంజెత్ చూసుడు వెరైటీ మళ్ళీ నువ్వేమనవానా గ్యారంటీ అంటే వేటర్ సాంజెత్ కూడా చూస్తావా ఓ ఓ ఓ నేనంత నీచకమైన కుత్తే ఇడియట్ని కాదు మంచోనే నీ మొగన్నే ఓ మంచోడు అయితే నేనా ఇందాక నీ బాడీని పట్టుకు వదలనన్న చూడే నకలు అన్నట్టు చూసినావు ఇందాక అదేందోనే అన్నం తింటే కడుపు నిండుతుంది కానీ నిన్ను ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదే నేను ఏమంటారే పిచ్చిలేసింది అంటారు నవ్వు నవ్వే నువ్వు దానికి ఏం పేరు పెట్టినా నాది మాత్రం ప్రేమనేనే ఆహా ఇవ్వరంక తీయగా మాట్లాడింది భూమే తుమ్మది వాళ్ళనట్టు నువ్వు నావే వాళ్ళనుక అహో నీ రసరాగ డోరికల అంచులను తేలియాడ నువ్వు నీ పుష్పం లాంటి శరీర సౌష్టమని నా తుమ్మెదతో తేనెల జుర్రేస్తా దా దా ఆపు నీ కోడి లాంగ్వేజ్ నైట్ అంతా అదే పొద్దంతా అదేనా వేరే పనే లేదా ఏ పని చేసినా ఆ పని కోసమే కాదే అందుకే ఇట్లా తిప్పలు పడతాను తిప్పలు వచ్చినాక వద్దు కానీ నువ్వు కాటికి తీసుకురాపో అబ్బా కాటికి ఇప్పుడు అవసరం ఆయే అది లేకపోతే నేను డాడీ గానని తెలుసు కదా పోయి తీసుకురాపో నువ్వు ఎప్పుడు ఇంతే వేడి మీద ఉన్న సైలెన్సర్ నువ్వు నీళ్ళు కూడా చాలా నువ్వు ఇప్పుడు మల్లెపూలు తీసుకురా మిడ్ నైట్ వరకు ఎన్ని షోలు అయితే అన్ని షోలు తీసుకుందాం ఇంకోసారి ఇంకోసారి గిది కథ కావాల్సింది అందరు కోరికలే గుర్రాలైతే అంటారు కానీ గుర్రాలకే కోరికలు ఉడితే అంటే మస్తుండు ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి నువ్వు చెప్పింది నీకేనా అర్థమైందా ఏదో గుర్రం ఉందని అట్లా అన్న సరే నువ్వు ఉండు మల్లెపూలు తీసుకొస్తా స్వాతి తనివి తీరలేదే నా మనసు నిండలేదే వచ్చినాక వాడదు కానీ ముందు ఓ సరే వీడు తింగరమాలోకం రే ఇలా మధుగాని పడ్డాయి కదా ఏం ప్లాన్ చేద్దాం ప్లాన్ కాదు కదా వాన అసలు పట్టించుకొని పట్టించుకోవద్దు ఎందుకురా లాస్ట్ సారి వాని పుట్టినరోజు నాడు అదు తీరేగా ఏమైందిరా చెప్పురా ఏ అదు తీరా అరే చెప్పురా అరే అద్దురా బాయ్ అదు చెప్పురా అరే ఇప్పుడు నువ్వు ఎప్పుడు అయినా దెంగేమంటావు నన్ను పెద్దముండవండి అలాంటి భూత మాటలు మాట్లాడకండి లాస్ట్ సారి మన బర్త్డే ఎవ్వరిని తెలియకపోతే వాట్సాప్లో స్టేటస్ పెట్టింది నేను అందరికీ చెప్పింది నేను కేక్ కొన్నది నేను కోపిచ్చింది నేను ఇన్ని చేసిన వాడు ఏమన్నా అడిగినారా ఏమన్నారా అట్టి థ్యాంక్స్ అన్నాడు థ్యాంక్స్ అన్నపోతే మరి ఏమంటారా పార్టీ అడుగుతారా పార్టీ మనం ఎన్ని అడుగుతారా మండుతున్నట్టుంది ఏనా సార్ పార్టీ వేయలేరని ఈ సంవత్సరం విషయం అయ్యేవారా ఏ అందుకు కాదురా మరి దేనికిరా నా బర్త్డే రోజు స్టేటస్ పెట్టారా వాడు ఎన్నిసార్లు కొట్టిన చావనే పావురా నువ్వు విశేషణి గారా విషయత ఏమని వెళ్తుందిరా వాట్సాప్లో స్టేటస్ పెడితేనే కదా తెలిసి అందరికీ ఒక్కోసారి బాగా బాధ అనిపిస్తుందిరా మనకు అర్హత ఉన్నా ఎవరు స్టేటస్ పెట్టకపోతే అందుకే అదే రోజు గట్టి నిర్ణయించుకున్నా వాడిని విషయాదని మీ బాధ ఏంటో బర్రెలు కూడా పాలించుకోమని చెప్తారా ఏ గట్టిగా వస్తాను వాడిని ఏమంటాడు అరే కిషను ఇవరాక మేము ఏమనుకుంటున్నాం నీకు వినవట్టదా ఏమన్నారు అయిన వాళ్ళే మన ఊర్లో గొప్పవాళ్ళు ఎవరని పోటీ పెడితే నువ్వే ముందు వస్తావట ఆ ఎలిజిబిలిటీ నీ ఒక్కనిగా ఉందట అని మేము ఇద్దరం అనుకుంటున్నాం మా ఆదాయకురాల పొలం కౌలికి చెట్టుగానే ఉంటుండు అంటే నీకు శత కాకనా మేము శత కాకనా మాయ లేని బతకలేనట్లు కౌకిచ్చిండ్రా మాయ గొప్పవారా అదిరా మాయ అంటే మీ అయ్య గొప్పలేదా కౌలుకు కాదు ఏకంగా పొలమే రాసిచ్చుతాడు ఇక వాళ్ళ గురించి ఇళ్ళ గురించి ఎందుకు తీయన్నా మా ఇదిలో ఎవరైనా ఉంటానో ఎడిపోతాను నేనా కాటిక దేని పోతానా పిల్లానికి కాటిక బొట్టు పిల్ల లిఫ్ట్కి లేచినప్పుడు గీడు మాయన అంటాడా అరే అనిల్గా గీసోండి పిచ్చి కుక్కలు కూడా నేను సమాధానం చెప్పన్నారా నేను పోతాను నాకు టైం లేదు అరే ఆగురా నన్ను కుక్క అంటారా నువ్వు రా పందివి నన్ను పని అంట వారా నన్ను కొట్టారా పందన్న పాపని దాన్ని పానం తీసినా కూడా మాకేం సంబంధం లేదు దారా అమ్మ తోడు అనుకోకుండా చచ్చిపోయినాడు ఎవరు చెప్తున్నారు కదా నాకే సంబంధం లేదు
అరే జైల్లో సిప్పకుడు సిప్పకుడు అంటారు కదా, దాని టేస్ట్ ఎట్లుంటారా? ఆ టేస్ట్ ఏంటంటే తిరిపిన దగ్గర ఆటోమేటిక్గా పోలీసులు వచ్చి పట్టకపోతారు, అప్పుడు వెళ్తుంది. నాకెందుకో వాడు చావలేదనిపిస్తుందిరా. నాకెందుకో నువ్వు జైలు పోతావు అనిపిస్తుందిరా. ఏ అది కాదు బే, అన్నుండి వచ్చేటప్పుడు వాడు శ్వాస తీసుకున్నట్టు అనిపించింది. పిక్చర్లు ఎక్కువని అరే చావలేరురా. సచిన్ బే చావలేరు అంటున్నాగా. ఏ సచిన్ బే అంటే నీకు అందాన డౌట్ ఉండేదా? చూపెడతా. అరే 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 ఏం సార్ మీరు మా ఇంటికి వచ్చారు? తిరుపతికి నీకు అయిన గొడవ గురించి వచ్చినాం. తిరుపతి ఎవరు సార్? ఏందిరా తిరుపతి అని అక్కడ చంపచ్చి నాకు తెలియదు అంటున్నావా? ఇగో అదే జరిగింది. ఏంది జరిగిందా? అదేనే, రోజు నీ గురించి కళ్ళు కంటానా, కళ్ళ కూడా నీ గురించి నొల్లి పెట్టుకుంటానా? ఒకవేళ వాళ్ళు నన్ను నిజంగానే కాల్ చేస్తే నన్ను కలుసుకున్నాడు తప్ప నీకు కలుసుకుని ఉండకపోతుండే. అలాంటి మాటలు మాట్లాడకరా. ఇట్లాంటి మాటలేమో మాట్లాడకంటూ మన పెళ్లి గురించి మీ వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడవు. మాట్లాడతా, కొన్ని లోపిక పట్టు. ఓపికది ఏముంది, ఇంట్లో లోపిక పట్టలేదా? కానీ నాలో ఉన్న కోరిక నా ఓపికను అన్నుకొని బయటకు వచ్చి నీ దగ్గర వాళ్ళతనే నన్ను అర్థం చేసుకోయే. అవి వాళ్ళకు నేను చూసుకుంటానే. ఇవన్నీ ఇవ్వే నువ్వు మాట్లాడుతున్నా కదా. పక్క పక్క రాత్రి నేను దనక చేసినావు, ఇప్పుడు కూడా అదనే. ఏం చేసింది? చాటింగ్ చేసినావు, అందులో ముద్దులే, ఇప్పుడు కూడా ముద్దులేనా? వాళ్ళు ముద్దులు కాకుండా ఇంకేం కావాలి? గలీజడా. ఏయ్ నైట్ అంతా చాటింగ్ చేసినాం కదా, ఇప్పుడు బ్యాటింగ్ చేద్దామా? వద్దురా, ఇవన్నీ పెళ్ళిన తర్వాతే. నిజమేనే, ఈ జనరేషన్లో లవ్ని లగ్జరీ అండ్ రొమాన్స్కి వాడుకుంటారు. మనం ఆ తప్పు కాదు, నీ వాళ్ళతో తొందర మాట్లాడు, పెళ్ళి చేసుకున్నాం. చెప్తా కానీ అప్పటి వరకు నువ్వు ఎట్లా అప్పుంటో చూస్తా. నీ అయ్యా ఆగే.